అంటే నాకు చాలా ఇష్టం. తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే అయినా ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే బేసిక్గా ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ నాకు అభితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఇట్స్ ప్యూర్. మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగున్న ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఇక పెళ్ళంటావా, ఇట్స్ టోటలీ డిఫరెంట్. కేరింగ్, సిన్సియర్, ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయని కాదు, ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది. బాగా ఆలోచించాను వాసు, యు ఆర్ మై రైట్ చాయిస్. తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఏంట్రా మహా ఓకే ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరలో ఇంటి వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం ఉంది, చాలా హ్యాపీరా. మీరు ఫేస్ చూడరా వెళ్ళిపోతుందో అబ్బా. బాబాయ్ సారీరా, మనం మళ్ళీ కూర్చుందాం. రే వాసు, రే వాసు, 10 నిమిషాలు అనుకుంటున్నా. ఏంట్రా వాడేంట్రా, వాడి గురించి పార్టీ ప్లాన్ చేస్తే వాడు వెళ్ళిపోయాడు. సరేరా ఏమన్నా నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీరా, అదే మంచి టైం అని వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పేశారు. అందరూ చాలా హ్యాపీ బాబాయ్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు? నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమే బాబాయ్. మరి సారీ రాబి, మర్చిపోయాను. నువ్వన్నా గుర్తు చేయొచ్చుగా. అలవాట్లేదు కదా ఎప్పుడు గుర్తు చేయటం, కొన్న ఎప్పటికీ మారు అనుకున్నాను. నిజంగానే మర్చిపోయానరా, సారీరా. మహా వాళ్ళ ఇంట్లో మా గురించి మాట్లాడటానికి అదే రైట్ టైం అనిపించి వెళ్ళాల్సి వచ్చిందిరా. ఆప్రాణి మహాభారతం ఏదో ప్రపంచంలో ఒక్కడే ప్రేమించినట్టు. సతీష్, మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ లో ఉన్న వర్డ్స్ ఏరా, వాళ్ళకి సైలెంట్ గా ఉండడం నాకు చేత కాదు. ఏదో అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ ని పక్కన పెడితే చీప్ మెంటాలిటీ నీకు వచ్చేసింది. వీడి గురించి నాకు అనవసరం రా, నేనేంటో నీకు తెలుసుగా. చేస్తున్నావా నువ్వు కూడా? ఏంట్రా చిన్న విషయానికి
విషయం. ఈ చిన్న విషయం గత మన ఫ్రెండ్స్ చేసింది. బాబాయ్ వదిలేండి బాబాయ్, ఇది ఎక్కడికో వెళ్ళేట్ ఉంది ప్లీజ్. అవునరా, నేను వెళ్ళి బీర్ తీసుకురా. తీసుకురారా, వాసు గారికి పెళ్లి సెట్ అయిందిగా, అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. సరేరా, రేపటి నుంచి వారం రోజులు పడతాను, కలవనో మాట్లాడను, మీతోనే ఉంటాను, ఓకేనా? నేనేం మాట్లాడినా నువ్వేం మాట్లాడినావురా. మానికి ఇంపార్టెంటే కాదనట్లేదు, దానికన్నా ముందు నుంచి ఉన్నారా మే నీతో. సడన్ గా నువ్వు దక్కున్నట్టు మేము దక్కున్నాం. అంటే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బాబాయ్ వదిలేరా. ఏంట్రా వదిలేది, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను అదే అంటున్నానరా, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను తన లవ్ చేస్తున్నాను, కలిసి బ్రతకాలనుకుంటున్నాం, టైం స్పెండ్ చేస్తే తప్పేంటి? రేపు మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది, మీరు నాలాగే ఉంటారా. ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడు లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అని నువ్వు అంటున్నావు, అంతేనా? బీ ప్రాక్టికల్ రా, దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవడ మీద లేదు. ఎవరి లైఫ్ ఆడదు బాబాయ్, నా లైఫ్ నాది, నాకు నచ్చినట్టు నేను అనుకుంటాను. నీ లైఫ్ నీకున్నప్పుడు మరి నా లైఫ్ నాకు ఉంటుందా? అభి, అరే వెళ్ళిపోవటం ఏంట్రా, ఎక్కడికి? తెలీదు బాబాయ్, తిరిగి అయితే రానన్నాడంట మళ్ళీ అని చెప్పారు. వెళ్ళిపోవటం ఏంట్రా, అది చెప్పుకుని సర్దుకోవాల్సిన విషయం నేను సీరియస్ తీసుకున్నాడు ఏంట్రాడు. అయినా పైకి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాం కాదురా, నిజంగా ఆ మాటకు అర్థం తెలిసినట్టయితే అలా చేయడు. అది కాదురా. ఏది కాదురా, రావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవటం, అంత ఆడిష్టం అయితే మధ్యలో నేనెందుకు? వదిలేయండి.